ఒకప్పుడు లోన్ అంటే కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఇచ్చేవి. దానికి కూడా సవా లక్ష కండిషన్లు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కూడా లోన్లు ఇవ్వడం ప్రారంభించాయి. ప్రస్తుతం మార్కెట్లో మన ప్రతి అవసరానికి తగ్గట్టుగా లోన్స్ ఇచ్చే కంపెనీలు, సంస్థలు, యాప్లు చాలానే వచ్చాయి. ఒక ఫోన్ చేస్తే చాలు, లోన్ ఇవ్వడానికి మన ఇంటి దగ్గరకే వస్తారు. తాజాగా వీటి సరసన మరో కంపెనీ చేరింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన జియో ఫైనాన్స్ కూడా పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్లోకి అడుగుపెట్టింది. జియో ఫైనాన్స్కు పర్సనల్ లోన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. దీనిలో భాగంగా తొలుత పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, మర్చెంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీని ఆరంభించింది. జియో ఫైనాన్స్ మై జియో మొబైల్ యాప్ ద్వారా వేతన జీవులు, స్వయం ఉపాధి పొందే వారికి డిజిటల్ పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. దీంతో ఒక లోన్ పొందడం కూడా ఎంతో తేలికైపోయింది. జియో ఫైనాన్స్ నుంచి పర్సనల్ లోన్ పొందాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్ నంబర్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉంటే చాలు, ఈజీగా లోన్ పొందొచ్చు. దీని కింద వేతన జీవులు, అందున 23 నుంచి 58 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు 3 లక్షల రూపాయల వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంది. అలానే కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కింద ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఏసీలు, కెమెరా కొనుగోళ్లకు రుణాలు అందిస్తోంది. మర్చెంట్ వెబ్సైట్లపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. వేతన జీవులు ఇతరులకు కూడా ఈ లోన్లను అందిస్తోంది. ఈ లోన్లకు 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ సందర్భంగా జియో ఫైనాన్స్ ఒక ప్రకటన చేసింది. జియో ఫైనాన్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ అందిస్తోంది. తయారీదారులు, ఓఈఎంలు లేదా డీలర్లు ఈ రుణాలపై వడ్డీ భరిస్తారు. దీంతో వినియోగదారులు నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని పొందొచ్చు. కాకపోతే కస్టమర్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది అని జియో ఫైనాన్స్ సంస్థ పేర్కొంది. కేవలం పర్సనల్ కన్జ్యూమర్ లోన్లు మాత్రమే కాక ఇన్వెంటరీ కొనుగోళ్ల కోసం వ్యాపార సంస్థలకు కూడా లోన్లు ఇవ్వనుంది. అలానే తన ప్లాట్ఫామ్ మీద నమోదైన వర్తకులకు ఆన్ సెక్యూర్డ్ మర్చెంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీని అందించనుంది. జియో ఫైనాన్షియల్ రిలయన్స్ నుంచి విడిపోయి ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. రుణాలు ఇవ్వడమే కాకుండా త్వరలోనే ఈ సంస్థ ఇన్సూరెన్స్, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సేవలను సైతం అందించనుంది. మరి జియో ఫైనాన్స్ అందిస్తానంటున్న పర్సనల్ లోన్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ తెలియజేయండి.